క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలోని మొదటి వారంలోని మంగళవారపు ధ్యానాంశమునకు మేమందరినీ కూడా సాదరముగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభువును, ఆయన మాటను సంపూర్ణంగా మనసారా అంగీకరించడం, అందుకనుగుణంగా మనము జీవితములను కొనసాగించడం అనేది ఒక ధన్యతగా పిలువబడుతూ ఉన్నది. ఈ ధన్యత చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వారికి సాధ్యమని ప్రభువు ఈనాటి సువిశేషము ద్వారా మనందరినీ కూడా తెలుసుకోమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈనాటి సువిశేషము లూకా శువార్త 10:21 వాక్యం నుంచి మనం చూసినట్లయితే, మీరు ముఖ్యంగా ఆ దేవాది దేవుని యొక్క మర్మములను జ్ఞానములను తెలుసుకోవాలంటే తెలుసుకున్నటువంటి వారిని బట్టి ప్రభువు స్తుతించుచు, తండ్రిని పవిత్రాత్మయందు ఆనందించుచు, ఓ తండ్రి పరలోకమునకు భూలోకమునకు అధిపతి ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకవంతులకును మరుగుపరిచి పసిబిడ్డులకు వీనిని తెలియచేసేటివి, ప్రభువా నీకు ధన్యవాదములని దేవుని స్తుతించడం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎందుకు ఈ మాట పలికారు అనే ఇదే అధ్యాయంలో ముఖ్యంగా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే 17-20 వాక్యాలలో మనకు ఆ చక్కటి విషయము మనకు బోధపడుతూ ఉన్నది. ప్రభువు 70 ఎన్నుకొని, నా నామమున మీరు వెళ్ళి ప్రజలకు సువిశేషమును బోధింపమని, దైవరాజ్యము సమీపించదని బోధించమని వారిని పంపినప్పుడు, ఆ 70 కూడా తిరిగి వచ్చి ప్రభువు దగ్గరకు, ముఖ్యంగా 17 ప్రభువు మీ పేరట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవని సంతోషముతో వ్యక్తపరచడం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాట వారికి ప్రభువు యొక్క ప్రభువు పట్ల ఉన్నటువంటి సంపూర్ణ నమ్మకాన్ని, ఆ ప్రభువు పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని బయలుచేస్తూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. ప్రియులారా, వారు ప్రభువు మాటను నమ్మారు కనుక, దానికి అనుగుణంగా జీవించారు కనుక, అదేవిధంగా ప్రభువు మాటను నమ్మకముతో బోధించారు కాబట్టి ఆయన నామములో అనేక మహిమలను చూడగలిగారు. ఇది మనం గమనించాలి. ప్రియులారా, వీరిని బట్టి, వీరి విశ్వాసమును బట్టి ప్రభువు పవిత్రాత్మయందు ఆనందించుచు తండ్రిని స్తుతించినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన 1:18 నుంచి, ఏలైనా నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్థరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి అంటాడు. అదేవిధంగా అధ్యాయంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే 19 జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల యొక్క వివేకమును తృణీకరించును అని ప్రభు అంటూ ఉన్నాడు. మనసుతో సంపూర్ణంగా నమ్మడం, ప్రభువు మాటలో మనము నమ్మకముంచడం దేవుడు మన నుంచి ఆశించేది. ప్రియులారా, ప్రభువు కాలంలో ముఖ్యంగా ఫరిసేయులు సద్దుకాయులు తెలివైన వారిగా పరిగణింపబడ్డారు, కానీ ప్రభువు యొక్క మాటలో ఉన్న అంతర్యమును, ప్రభువులో ఉన్నటువంటి మహిమను అనేక మంది వారిలో చూడలేకపోయారు. ప్రియులారా, సంపూర్ణంగా నమ్మడం పసిబిడ్డలకు చాలా సులభంగా వారిలో ఉన్నటువంటి గుణముగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక పుస్తకంలో ఆ గ్రంథకర్త, ఆ చైల్డ్ లైక్ ఫెయిత్ ఓపెన్స్ ద డోర్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఇటర్నల్ లైఫ్ అని చెప్తూ ఉన్నాడు. మన యొక్క విశ్వాసము దేవుని దర్శించాలంటే పసిబిడ్డల లాంటి వారికి ఉన్నటువంటి ఆ నమ్మకం, తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకం, మరి అట్లాంటి ఒక నమ్మకం మనకు ఉండాలి. అది ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ ద్వారా, జరిగిన ఒక సంఘటన, నాకు తెలిసిన సంఘటన ద్వారా వివరిస్తూ ఉన్నాను. ప్రియులారా, మా గ్రామంలో మేమందరూ చిన్ననాటి సమయంలో ఒక పెద్ద మర్రి చెట్టు, అక్కడ అందరూ ఆడుకునడానికి ఆ చెట్టు కొమ్మలు వెక్కి వివిధ ఆటలు ఆడుకోవడానికి వెళ్తూ ఉన్నాం. సడన్గా అందరూ అరుస్తూ ఉన్నారు, అందరూ అక్కడున్న పక్కనే ఉన్నటువంటి బావి దగ్గరికి పరిగెత్తారు. వెంటనే వెళ్ళి చూస్తే అక్కడ
ఆరేండ్లు బాలుడు, చిన్న బాలుడు బావిలోకి దూకేశాడు. మేమందరం ఆశ్చర్యపోయాం, ఎందుకు దూకాడు అని. అందరూ చూస్తూ ఉండగా అక్కడ లోపల అక్కడున్న కొమ్మలు ఆ చెట్లు వాటి వలన చూడలేకపోయాం. తర్వాత వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు, ఆ బావిలో నుంచి తీసుకొని బయటికి వచ్చి మందలిస్తూ ఉన్నాడు. కానీ తర్వాత నాన్న ఎందుకు దూకావు, అలా ఎందుకు చేశావంటే మా నాన్న ఉన్నాడుగా లోపల, ఆ అబ్బాయి ఇచ్చిన జవాబు ప్రియులారా. ఎంత నమ్మకమో చూడండి, అది ఇబ్బందే కానీ చిన్న బాలుడు తెలియదు, కానీ తన నాన్న లోపల ఉన్నాడు అని, ఆ అబ్బాయి ఆరోగ్యమని, ఈ అబ్బాయి ఆ బావిలోకి దూకడం ఈరోజు నేను మర్చిపోలేను. ఎంత నమ్మకం తండ్రి మీద. మనకు కూడా దేవుని మీద అట్లాంటి ఒక ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉంటేనే. అందుకే చిన్న బిడ్డలు లాంటి మనస్తత్వం కలిగిన వారు బెతలహేమలో ప్రభువు జన్మించగానే దూతలు వెళ్ళి మరి అమాయకులైనటువంటి ఆ గొర్రెలకు మీకోసం ప్రభువు జన్మించాడు, మెస్సయ్య జన్మించాడు అని చెప్పగానే గొర్రె పిల్లలను తీసుకొని వాళ్ళందరూ కూడా మరి బెతలహేమకు వెళ్ళి ప్రభువును దర్శించారు. వారిలో ఉన్న ఆ మనస్తత్వం బట్టి ప్రియులారా, ఆ నమ్మకాన్ని బట్టి ఆయన మహిమను చూసిన వారందరూ కూడా ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో శుభవార్తలలో చూసినట్లయితే అనేక మంది కుంటివారు, గురుడ్డివారు, అనేక వ్యాధి బాధలతో బాధపడుచున్నటువంటి వారు ప్రియులారా, ప్రభు వారందరి ముందు ముఖ్యంగా అడిగిన మాట, నేను ఈ యొక్క పనిని లేక ఈ మహిమను ఈ అద్భుతమును చేయగలని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు అవును ప్రభు వారి సమాధానం. అందుకే వారందరూ కూడా ప్రభు మహిమను వారి జీవితాలలో చూడగలిగారు, అనేక స్వస్థతలు పొందుకున్నారు ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి ద క్లౌడ్ ఆఫ్ అన్నోయింగ్ అనే పుస్తకంలో ఆ రచయిత దేవుణ్ణి నీ తెలివితేటలతో కాక, నీకున్న అపారమైన జ్ఞానముతో కాక, ప్రియ సహోదరి సహోదరుడ నమ్మకముతోనూ ప్రేమతోనూ సమీపించినట్లయితే ఆయన మహిమను చూడగలవని చెబుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ప్రభువును, ప్రభువు యొక్క వాక్యములో, ప్రభువు యొక్క ఆయన నామములో ఉన్న మహిమను చూడాలంటే మనకు ఆ విశ్వాసము, ఆ యొక్క దృఢమైన నమ్మకము కావాలి. ముఖ్యంగా 22వ వాక్యములో ఈనాటి శుభవార్తలో కుమారుడు తండ్రిని ఎవరికి ఎరిగింప ఇష్టపడనో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అంటూ ఉన్నారు. తండ్రిని కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కానీ యేసు ప్రభు మాటలో ఉన్న ఔన్నత్యము, గొప్పతనము, స్వస్థత కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రియులారా, ఆ పసిబిడ్డల వలె స్వచ్ఛమైన మనసు కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. ఆయన మాటలో మనము ఆ నమ్మకముంచి ముందుకు సాగదాం, ఖచ్చితంగా ఆ మహిమను చూద్దాం.